తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై రాష్ట్రానికి రావాల్సిన నిధులపై పార్లమెంట్లో ముందుండి కొట్లాడిన నేత నామా నాగేశ్వరరావు. కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు నోరెత్తకపోయినప్పటికీ తెలంగాణ ప్రజానీకం తరఫున నాగేశ్వరరావు తన గళం వినిపించారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఎంత దూరమైనా వెళ్లారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు నిధులివ్వకుండా మొండిచేయి చూపించినప్పటికీ నాగేశ్వరరావు పోరాడి కొట్లాడి రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చారు. కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. జాతీయ స్థాయి రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. రాజకీయాల్లోకి రాకముందు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా పేరు గడించారు నాగేశ్వరరావు. 2004లో తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరి చేతిలో ఓడిపోయారు. ఎక్కడ ఓడామో అక్కడే నెగ్గాలని పట్టుబట్టారు నాగేశ్వరరావు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మరోసారి బరిలోకి దిగి 125,000 ఓట్ల మెజారిటీతో రేణుకా చౌదరిని ఓడించారు. మొదటిసారి పార్లమెంట్లో అడుగుపెట్టారు. 2019లో నాగేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఖమ్మం అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. బీఆర్ఎస్ లోక్సభ పక్ష నాయకుడిగా కూడా నియమితులయ్యారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను తీసుకురావడం కోసం నాగేశ్వరరావు ఎంతగానో పోరాడారు. కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చారు. తెలంగాణ అభివృద్ధి కోసం పార్లమెంట్లో బీజేపీ కాంగ్రెస్ ఎంపీలు ఏనాడు నోరు విప్పలేదు. నామా నాగేశ్వరరావు మాత్రం రాష్ట్రానికి సంబంధించిన ఏ విషయంలోనూ వెనక్కి తగ్గకుండా పోరాడారు. తెలంగాణ కోసం పార్లమెంట్ దద్దరిల్లేలా తన గళం వినిపించారు. భద్రాచలం కొవ్వూరు రైల్వే లైన్ కోసం కేంద్రానికి 120 లేఖలు రాశారు. ఈ లైన్ కోసం పెద్ద పోరాటం చేసి చివరికి 2,000 కోట్లు మంజూరు చేయించారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం కోసం కేంద్రం నుంచి 8,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చారు. ఖమ్మం అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారు. ఖమ్మం పార్లమెంటు పరిధిలో నాగేశ్వరరావుకు ప్రజా మద్దతు భారీగా ఉంది. చేసిన సేవ అభివృద్ధే ఆయనకు అండగా నిలిచాయి. నాగేశ్వరరావులోని పట్టుదల, పనితత్వం, పోరాట పటిమ, ప్రజలకు సేవ చెయ్యాలి అనే ఆలోచనలు చూసి మరోసారి ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా బీఆర్ఎస్ అవకాశమిచ్చింది. నాగేశ్వరరావు రెండోసారి ఎంపీగా పోటీ చేస్తున్నారు అని తెలిసి ఖమ్మం ప్రజలు హర్షిస్తున్నారు. స్వతహాగా వచ్చి ఆయనకు మద్దతు తెలియజేస్తున్నారు.